వ్యాపారాలు నష్టపోవడం వల్ల కానివ్వండి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఉండడానికి కానివ్వండి, లాండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కానివ్వండి, ఈ 9 నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డికి ఓడిపోవాలి అని ప్రజలు ఏకకంఠంతో ఎక్కడికి వెళ్ళినా ఆయనకి పీకే టీము ఆయనకి రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఆయనకి ఓటమి భయం పట్టుకుంది. ప్రజలందరూ కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, సైకిల్ గుర్తు మీద ఎప్పుడు ఓటేద్దామా అని రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికల గురించి ఎదురు చూస్తున్నారు. అందుకనే మంత్రులకి ఈ టార్గెట్లు నిజాయితీగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే మంత్రి మండలితో పాటు ఏదైతే ముఖ్యమంత్రి టార్గెట్లు ఇచ్చారో ఆఖరికి కడప జిల్లాలో కూడా తెలుగుదేశం గెలవడం ఖాయం. అప్పుడు ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఎన్నికలు స్వేచ్ఛగా నిజాయితీగా జరగాలి. కాబట్టి ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీని కానీ ప్రతిపక్షాలను కానీ బెదిరించే పద్ధతిలో, ఎలాగంటే డబ్బులు పంచినా మద్యం పంచినా ఎన్నికలైన తర్వాత కూడా ఎవరన్నా రిపోర్ట్ చేస్తే వాళ్ళ పదవిని రద్దు చేస్తాం. అంటే ఏంటంటే ముందే ఇతర పార్టీల నుంచి గెలుస్తారు, గెలిస్తే వీళ్ళని రద్దు చేద్దాం అని ఒక తప్పుడు సంకేతం ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళని భయప్రాంతులు చేయడానికి ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు.